గ్రేటర్ ఎన్నికల్లో గతంలో కంటే ఒక సీటు ఎక్కువే సంపాదిస్తామని ప్రగల్భాలు పలికిన తెరాస పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు గ్రేటర్ ఓటర్లు. గతంలో కంటే 45 సీట్లు తగ్గించి తమకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏమిటో తెలియజేశారు. సరే, తమకు ఇచ్చిన 55 స్థానాలతో మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తున్న తెరాసాకు అది కూడా సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్నా కానీ మేయర్ స్థానానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ తెరాస అందుకోలేకపోతుంది. గతంలో 99 స్థానాలు గెలవటంతో మేయర్, డెప్యూటీ మేయర్ పదవులు తెరాసాకు దక్కాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 150 కార్పొరేటర్లు మరియు 45 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దీనితో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 98 అవసరం. కొత్త మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఎక్స్ అఫీషియో నోటిఫికేషన్ ఇస్తారు. ఇతర నగరపాలన సంస్థల్లో, పురపాలక సంఘాల్లో ఓటు వేయకుండా గ్రేటర్ పరిధిలో ఓట్లు కలిగి ఉన్న నేతలకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకున్న తెరాసాకు 87 మంది సపోర్ట్ ఉంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ఇక్కడే ఓట్లు వచ్చినా కానీ మరో 8 ఓట్లు అవసరమవుతాయి. కాబట్టి తెరాస మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఇప్పుడు తలకు మించిన భారమవుతోంది. తెరాసాకు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా అవసరం లేకుండా మేయర్ పీఠం దక్కాలంటే ఖచ్చితంగా మజ్లీస్ మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మజ్లీస్ పార్టీ బహిరంగంగా తెరాసాకు మద్దతు ఇస్తుందా అనేది అనుమానమే. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అదేంటంటే, మేయర్ ఎన్నిక నాడు ఆ రోజు సభకు ఎంతమంది అయితే హాజరవుతారో వాళ్లే ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మజ్లీస్ సభకు హాజరు కాని పక్షంలో తెరాసాకు మేయర్ పీఠం దక్కుతుంది. ప్రస్తుతం ఈ దిశగానే ఆలోచన జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈసారి మేయర్ పీఠం మహిళలకు రిజర్వేషన్ కావడంతో తెరాసాలోని అనేక మంది మహిళా నేతలు దీనిపై ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సింధు ఆదర్శారెడ్డి, ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి, మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఈ నాలుగురు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం సింధు ఆదర్శారెడ్డి వైపు తెరాస అధినాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.